టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ లో కేఎల్ రాహుల్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ స్థానంలో రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు దూరమైన నేపథ్యంలో రాహుల్ కు బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించింది. తొలుత అజింక్య రహానే స్థానంలో వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన రోహిత్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో రాహుల్ కి వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. ఇక సఫారీలతో డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు టీమిండియా 2 రోజుల క్రితమే దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ లోకి అడుగుపెట్టనున్న లక్నో ఫ్రాంచైజీ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను మెంటార్ గా నియమించుకుంది. ఈ విషయంపై గంభీర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన డాక్టర్ గోయంక, ఆర్పీఎస్జీ గ్రూప్ కు గంభీర్ ధన్యవాదాలు తెలిపాడు. ఆటలో గెలవాలనే కసి ఇంకా నాలో రగులుతూనే ఉందని గంభీర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ లో గంభీర్ కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుని 2 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు.